హాయ్ హలో గుడ్ మార్నింగ్ గైస్ వెల్కమ్ టు ద ఛానల్ ఇప్పుడు నేను కాలేజ్ పోతున్నా వైట్నో ఎక్కడ అంటే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా ఇంకొక 10 మినిట్స్లో అక్కడ ఉంటా ఇప్పటికే లేట్ అయిపోయింది డైరెక్ట్ హైవే పైన కలుస్తాం మిమ్మల్ని సీ యూ అట్ ద హైవే చెప్పడం మర్చిపోయినా కదా మా కాలేజ్ నేమ్ వచ్చేసి బిట్స్ కాలేజ్ బిట్స్ అంటే బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది సిటీ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది పోవాలనుకున్న కాలేజ్కి మా ఫ్రెండ్స్ నైన్లు ఉన్నారు అనేళ్ళు సంతాయిస్తున్నారు రారా అని ఇప్పుడు కూడా కాలేజీలో ఎవరు ఉంటారో కూడా తెలీదు నాకు తెలిసి ఒకరో ఇద్దరు ఉంటారు అంతకన్నా ఎక్కువ రారు చదువుకుందాం ప్రాంతం అంటే ఒక్కళ్ళు వచ్చిందావాడు కాలేజీకి ఈ బైక్ చూస్తున్నారు కదా నేను తీసుకుని ఒక 2-3 మంత్స్ అయింది నేను ఎగ్జాక్ట్గా ఈ బైక్ కోసం అని పోలేదు దీనిలోనే సిటీ వేరియంట్ ఉంది 200 అని దానికోసం పోయినా కానీ ఆ బైక్ అయితే దొరకలేదు చూసినా కానీ బ్లాక్ కలర్ దొరకలే ఇంకా ఇది అడ్జస్ట్ కావాల్సి వచ్చింది ట్రై చేసినా బ్లాక్ కోసం అని ఒక 2-3 షోరూమ్స్ తిరిగినాం ఎక్కడ అసలు ఈ బైకే లేదు 200 అయితే అసలు 200 అయితే అసలు బైకే లేదంట అది ఇంకా లాంచ్ కాలేదని చెప్తున్నారు అది లాంచ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది ఏమో మరి వాళ్ళు లాంచ్ కాలేదు ఇంకా రాలేదు టైం పడుతుంది 3-4 మంత్స్ అవుతుంది ఇప్పుడు బుక్ చేయాలి మనీ కూడా ఇప్పుడే పే చేయాలన్నారు అసలు బుక్ చేస్తే 2 మంత్స్ కూడా ఎగ్జాక్ట్ వస్తుంది అని చెప్పలేకున్నారు వాళ్ళు కరెక్ట్గా అందుకే తీసుకున్నాను తీసుకున్నాక తెలిసింది దానికంటే ఇదే బైక్ బెటర్ అని అది ఒకే సిటీలో మాత్రమే పనిచేస్తుంది ఇది మొత్తం అడ్వెంచర్ ఎక్కడైనా తినవచ్చు ఒక 2-3 డేస్లో చేస్తా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇంతకుముందు కూడా ఒక వీడియో ఉండి ఉంటుంది ఆ వీడియో చూడండి బాగుంటుంది ఇంకా చాలా వీడియోస్ చేస్తా అంటే ఇక్కడ నుంచి మగాలేజ్ చెప్పినా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మా కాలేజ్ మీరైతే చూపిస్తా లేకపోతే లేదు అయినా మా కాలేజ్ ఏం లేదు అంత చూపించడానికి ఏదో చిన్న కాలేజ్ అంటే వాళ్ళు మొన్ననే మా కాలేజ్ పిల్లలు ఇద్దరు చనిపోయినారు జూనియర్స్ మొత్తం ప్రాపర్ 4 లేన్ హైవే పైన రింగ్ రోడ్డు యూతర్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి తిరుపతి రోడ్డు తిరుపతి నందల్ టోల్గేట్ దాకుతుంది ఇటు సైడ్ నుంచి పోతే వచ్చేసి ఆల్మోస్ట్ మా కాలేజ్ రోజు ఇదే హైవే పైన తిరుగుతూనే ఉండాలి బోర్ హైవే మంచి మొత్తం అయితే బాగానే ఉంటుంది మామూలు హైవేస్ అంటే నాకు చాలా బోర్ మామూలు ఘాట్ రోడ్స్ అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది హైవే పైన ఏముంటుంది 90-80 స్పీడ్ పట్టుకుంటా పోతూనే ఉంటుంది బైక్ బోర్ అసలు హైవే మొత్తం బోరింగ్ ఎప్పుడైనా ఘాట్ రోడ్స్ అయితే ఫుల్ మజా ఉంటుంది సరే హైవే ఇంకా ఏం చూపిస్తావు ఎప్పుడు చూడాల్సిందే రైట్ కాలేజ్ దగ్గర వెళ్తాం మనం రైట్ సైడ్లో కియా షోరూమ్ ఉంది అది రీసెంట్గా స్టార్ట్ అయింది రీసెంట్ అంటే ఒక 1 ఇయర్ అవుతుంది స్టార్ట్ అయ్యి సేలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సీనరీ చూడండి చాలా బాగుంది ముందర మీకు ముందర కొండ అనిపిస్తుంది కదా అది చూడడానికి దగ్గర ఉంటుంది కానీ చాలా దూరం ఉంటుంది కానీ చాలా సూపర్ ఉంటుంది చెప్పే కదా కియా షోరూమ్ అదే రైట్ సైడ్లో మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ బాయ్ బాయ్ ఈవినింగ్ బాయ్ బాయ్ ఇదే మా కాలేజ్ ఎవ్వలేదు కాలేజ్లో డిప్లొమా అయితే బాగుంది వీడియోలో కొత్తగా ఫస్ట్ ఫ్రెండ్ వీడే నెక్స్ట్ వస్తారు చాలా మంది ఇవన్నీ కాలేజ్ బస్సులు ఇప్పుడు మధ్యాహ్నం బంక్ కొట్టాలనుకుంటున్నాం ఏమవుతుందో చూడాలి ఇంట్రెస్ట్ ఉంటే ఉంటాం లేకపోతే మధ్యాహ్నం జంపింగ్ ఇంకా తర్వాత లాగ్ చేస్తా ఇప్పుడైతే ఇంకేం లాగ్ చేయలేను ఈవినింగ్ అలా అందరు కాలేజ్లో బస్సులు ఉంటాయి మా కాలేజ్లో మాత్రం కార్లు ఉంటాయి మాకి కాలేజ్ బంక్ కొడుతున్నాం అయిపోయింది ఇంటికి పోతున్నాం ఇంకా బంక్ ఎట్లా కొడతాం ఒకసారి చూడండి ఉన్నారా రే సార్ వాళ్ళు సార్ అరే సార్ రా సార్ రా చెప్పరా నువ్వు చాక్లెట్ డే చాక్లెట్ డే బాగా చేసినారా లేదా
నా లాగ్లా మీ నాన్న కూర్చోడానికి ఇప్పుడు చాక్లెట్ డేకి వీడు వాడు వాడు వాళ్ళందరూ చాక్లెట్ చేయాలి. ఫస్ట్ వైఫ్ ముందు చాక్లెట్ వాడైతే ఎంత ఆగంబాగం లేదు థర్డ్ వైఫ్ అంట వాడే వస్తుంటాడు. క్లెవర్ బాయ్ టాపర్ ఆల్ క్లియర్ టాపర్ ముందు లివింగ్ లెజెండ్ మళ్ళీ కాపీరైట్ వస్తా తీసేరా తీసేరా నౌ సి ద కామన్ ఇన్ ద ఐస్ మామూలుగా లేదన్నమాట ఇవన్నీ ఎప్పుడో చేసినట్టు కాపీరైట్ వస్తుంది ఆఫ్ చేయమ్మా ఫస్ట్ కాపీరైట్ వస్తారా మ్యాజిక్ పిజ్జా దగ్గర ఉన్నాం. ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చినాం, బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ మామిడి పిజ్జా అంటే ఇక్కడ వచ్చినాం. చూద్దాం ఏం ఆర్డర్, మామిడి ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తాడు చూద్దాం. నాన్ వెజ్ వద్దులేరా అని తెలుసా మన గురించి, మనం వెజ్ అని వెజ్ లాగా ఒక్కటే ఉండేది ఇది. సరే సరే మనం చెప్పినది మొన్న ఇది ఇది కదా ఇది ఎక్కువ పెరి పెరి ఫ్రైస్ ఒకటి ఇంకా 500 పిజ్జా ఫుల్ కారంగా ఉన్నాయిరా చాలా స్పైసీ ఉంది. ఇంట్లో నుంచి వాటర్ ఉంది. అసలు మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఎవరైనా స్పైసీ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. మొత్తం ఆనియన్స్ చీజ్ ఉంది, ఫుల్ ఆన్ చీజ్, చీజ్ ఎక్కువ ఉంది, నట్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి. ఉంది కాపరేట్ వస్తుంది తిన్నాక భోజనం బిల్లు 460 అయింది. టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది అని ఓకే, మరీ సూపర్ అని చెప్పలేము. ఇప్పుడు ఇంకా ఇంటికి పోతున్నాం, మా ఫ్రెండ్ డ్రాప్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకొక ఒక సినిమా పోదాం అనుకుంటున్నాం. చూస్తా టైం ఉంటే బ్లాగ్ చేస్తా, లేదంటే లేదు. నైట్ కదా మేబీ చేయకపోవచ్చేమో. ఏం సినిమా వచ్చినామంటే జాంబీరెడ్డి, బాగానే ఉంది అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ తెలియదు. ఏదో సెకండ్ షో పోవాలంటే పోతున్నాం అంతే ఫ్రెండ్స్తో. పెట్రోల్ అయిపోయినట్టుంది, పెట్రోల్ కొట్టి అవి బండి జరికిస్తుంది. నాకు చెప్పడం మర్చిపోయా, కెమెరా ఆఫ్ చేసిన లేదో, ముందర యాక్సిడెంట్ అయింది. బండి మీద ఇద్దరు ఈడ్చుకోమన్నాడు, హెల్మెట్ పెట్టుకోవాలి అందుకే. కానీ తలకాయ దుబ్బ ఆకింది, రక్తం వస్తుంది.